నమస్తే, నా పేరు నాగేంద్రబాబు. స్టూడియో 6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. గుంటూరు జిల్లా రెస్టారెంట్లపై మాంసం అభివృద్ధి కమిటీ దాడులు. అనపర్తిలో ఘనంగా వైకాపా ఆవిర్భావ దినోత్సవం. యాదంపూడి సబ్స్టేషన్ కాంట్రాక్ట్ పోస్టుల విషయంలో అవినీతి. గ్రామ సర్పంచ్ ఏడుకొండల విమర్శ. బెల్లంకొండ చైతన్య గ్రామీణ బ్యాంకులో చోరీ. 70 గ్రాముల బంగారం అపహరణ. గుంటూరు జిల్లా రెస్టారెంట్లపై మాంసం అభివృద్ధి చైర్మన్ ప్రకాశం నాయుడు దాడులు నిర్వహించారు. వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న నాగార్జున బార్ అండ్ రెస్టారెంట్, కందమామ ఫ్యామిలీ రెస్టారెంట్లో దాడి చేసి నిల్వ ఉంచిన మాంసపు ఆహారాన్ని సీజ్ చేసి 50,000 రూపాయల జరిమానా విధించారు. ఎవరైనా ప్రజల ఆరోగ్యాలతో చెలకాటాలాడితే తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వైకాపా ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనపర్తి మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు నాగిరెడ్డి, కుతుకులూరి మాజీ సర్పంచ్ సభ్యుళ్ళ విజయలక్ష్మి వైకాపాలో చేరారు. వీరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్యనారాయణ ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబో రోజుల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం అనపర్తి మండలంలో గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఇలాకలందరినీ కోరుతూ మరి మా పెద్దలైన రామారెడ్డి గారు కూడా నాకు చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు ఇంత జనంలో చెప్తున్నానంటే ఆయన మాట తీసుకుని నేను చెప్తున్నాను. రామారెడ్డి గారు కూడా చిత్తశుద్ధి ఉన్నారు. మన పార్టీకి కట్టబడినాకే వాళ్ళందరూ కూడా కుచ్చి చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక మీరు ఎవరైనా సందేహం చెక్కలేదు. ఇక్కడ మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలుపుకుని ఎవరిని నడిపెడతామని చెప్పి ఈ సభాపరంగా మీకు తెలియజేస్తూ మీ డాక్టర్ గారికి ఇప్పుడు దాకా మన కార్యకర్తలందరూ మాట్లాడారు. ఆ మాటలన్నీ కూడా నిజం నిరూపించి ఎంత మెజార్టీని అనుకున్న అంచనాలన్నీ కూడా తెప్పించి గెలిపిస్తాం. దాని తర్వాత త్వరలో కూడా మనం తప్పుడు రాజకీయంగా వ్యవహారం చేయలేదు కాదని ఇప్పుడే మాట్లాడడం జరిగింది. శేషారెడ్డి గారు కూడా గట్టిగా గుర్తించాం, ఆయన్ని నెగ్గించాం. అలాగే అంతకంటే మెజార్టీతో డాక్టర్ గారిని నెగ్గించామని చెప్పి సభాపరంగా మీకు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్. డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారి నాయకత్వం.
పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం తేజంపూడి గ్రామంలో సబ్స్టేషన్ వద్ద గ్రామ సర్పంచ్ వట్టపుశెట్టి ఏడుకొండలు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. తేజంపూడిలో నూతనంగా నిర్మించిన సబ్స్టేషన్లో కాంట్రాక్ట్ పోస్టుల విషయంలో అవినీతి జరిగిందని ఆయన అన్నారు. ఒక్కో పోస్టుకి 6 లక్షల నుంచి 7 లక్షల వరకు వసూలు చేశారని రైతులు ఆరోపించారు. అక్కిన సుబ్బారావు టీడీపీ నాయకుడు, జన్మభూమి కమిటీకి ఇది కింద చేస్తున్నాడు ఆయన. ఆయనే 6 లక్షల నుంచి 7 లక్షల వరకు కలెక్షన్ చేసి 4 పోస్టులు ఆయనే అమ్ముకున్నాడు. ఆల్రెడీ సొసైటీ అధ్యక్షుడు కూడాను. అదే ఏం జరిగిందని తెలియదండి. లోకల్ మట్టికి ఆ నాయకుడే కలెక్షన్ చేసి వాళ్ళ నలుగురు దగ్గర 6 నుంచి 7 లక్షల వరకు తీసుకున్నాడు. తెలియదంటారా? అది ఎమ్మెల్యే గారిని కూడా సమక్షంలో తెలిసి నేను చెప్పానండి ఇలా జరిగిందని, నేను చూస్తానన్నారు. మరి అది ఎంతవరకు జరిగిందనేది తెలియదండి. ఆ స్థలాన్ని సబ్సిడీని ప్లేస్ లేక ప్లేస్ ఇవ్వలేక ఈ 4 సంవత్సరాలు బట్టి ఆగిపోయిందండి. నేను సర్పంచ్గా ఎన్నికైన తర్వాత 2 సంవత్సరాలు జరిగిన తర్వాత రైతులందరినీ కూర్చోబెట్టి ఏం చేద్దామంటే మా గ్రామ పంచాయతీకి సంబంధించి కొంత ప్లేస్ ఇక్కడ కనిపించింది. అది వేరే వాళ్ళ ఆక్రమంలో ఉంది. ఆ ఆక్రమంలో ఉన్న వాళ్ళని తొలగించడానికి కొంత అమౌంట్ డబ్బులు ఇచ్చి వాళ్ళని తప్పించి ఆ ప్లేస్ తీసుకుని దాన్ని లేఅవుట్ చేయడానికి మెరక చేయడానికి ఒక 6 లక్షల రూపాయలు మా ఇంట్లో డబ్బు ఖర్చు పెట్టి దాన్ని సరిచేసి డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరిగింది. డిపార్ట్మెంట్కి అప్పచెప్పి సబ్స్టేషన్ కట్టే టైంలో డిపార్ట్మెంట్ వారు ఈ గ్రామానికి సంబంధించి 4 షిఫ్ట్ ఆపరేటర్లు పోస్టులు ఉంటాయి, అది సర్పంచ్గా మీ స్థలానికి మీరు చేసిన దానికి మీ ద్వారాగా ఆ 4 ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పారండి. సరే అనుకున్నాం. షిఫ్ట్ ఆపరేటర్ల నియామకంలో ఈ లోకల్ నాయకులు అక్కిన సుబ్బారావని అతను పచ్చాంగ 4 కూడా ఇచ్చేసి 4 దగ్గర ఒక్కొక్కరి దగ్గర 6 లక్షల నుంచి 7 లక్షల వరకు ఆ పోస్టు అమ్ముకోవడం జరిగింది. తర్వాత మాకు తెలిసింది ఏంటి ఇలా మీరు ఇవ్వండి మీరు ఏంటి సంబంధం అని అడిగి మళ్ళీ ఎమ్మెల్యే గారు గోపాలపురం ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వర గారు దగ్గర కూడా వెళ్ళి సార్ ఇలా జరిగింది పలానా నోడు ఇలాగ అమ్మారు పోస్టులు మీరు న్యాయం చేసి పెట్టనని చెప్పి అడిగాను నేను. సరే చూస్తా ఉన్నారు. ఒక నెలలో మళ్ళీ వెళ్ళి ఏంటి సార్ ఇది అని అడిగి అడిగితే నేను మాట్లాడాను దాన్ని ఇదివరకు సరి చేస్తానన్నారు. మళ్ళీ సరి చేయటం మానేసి మన శాజంపూడి ఆదివారం నాడు దళిత చేసే కార్యక్రమానికి వచ్చిన రోజుని ఆ ఇచ్చి జాబులు ఇచ్చిన 4 కూడా పిలిపించి ఒక నాయకుడు పల్లెటి నుంచి వచ్చిన ఒక నాయకుడు పిలిపించి మీకు జాబులు ఇచ్చినప్పుడు ఎందుకు చేయట్లేదురా వెళ్ళి ఎలా లంచా కొడగలరా ఎవడో ఆ లంచోడికి ఆపేది మీరు ఎక్కడ ఉండబెట్టి ఇవి జాబులు చేయండి నేను చూస్తాను అని దౌర్జన్యంగా పంపించడం జరిగింది. మేము మన్నాడు ఉదయం నేను తెలుసుకుని ఇది అన్యాయం అని చెప్పి రైతులందరినీ కూడగట్టుకుని ఇక్కడికి వచ్చి ధర్నా చేత 3 రోజుల పాటు జరిగింది. ఆయన వచ్చి నన్ను ఒక సర్పంచ్గా ఒక గ్రామ నాయకుడిగా నన్ను దుర్భాషలు ఆడినందుకు నాకు క్షమాపణ చెప్పాలి. అలాగే ఈ షిప్ ఆపరేటర్ల 4 నా ప్రమేయం లేకుండా చేసినందుకు దాన్ని పోస్టులు రద్దు చేసి తాను న్యాయం చేయాలని కోరుకున్నాను. గుంటూరు జిల్లా బెల్లంకొండ చైతన్య గోదావరి బ్యాంకులో చోరీ జరిగింది. బ్యాంకులో గోల్డ్ లోన్ కోసం వచ్చిన బెట్రకుంట 7 కొండలనే రైతు వద్ద నుండి 70 గ్రాముల బంగారాన్ని అపహరించారు. ఈ విషయం తెలిసిన పోలీసులు సీసీ ఫుటేజ్ను పరిశీలించగా 19 ఏళ్ల యువకుడు చోరీ చేసినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం కోసం వచ్చే భక్తులకు భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వీధులు నిర్వహించిన 50 మంది టీటీడీ నిఘా
మరియు భద్రతా సిబ్బందికి సివిఎస్ఓ ఆర్కే రవికృష్ణ ప్రశంసా పత్రంతో పాటు నగదు రివార్డును అందించారు. ఈ కార్యక్రమం తిరుమలలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల సివిఎస్ఓ కార్యాలయంలో జరిగింది. కర్నూలు పోలీస్ శాఖ ఆధీనంలో ఉన్న అతి పురాతనమైన 1972 నుంచి 2009 వరకు ఉపయోగించిన 1532 తుపాకులను పోలీసులు రోడ్ రోలర్తో తొక్కించి నిర్వీర్యం చేశారు. నక్సల్స్కి సిఆర్పీఎఫ్ జవాన్లకి మధ్య భీకర పోరు. గత కొద్ది రోజులుగా ఆంధ్ర ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో నివ్వురు కప్పిన నిప్పుల మావోలు ఎదురు చూస్తున్నారు. ఏఓబీ గత కొద్ది రోజుల క్రితం జరిగిన మావోలకి జవాన్లకి జరిగిన ఎదురు కాల్పుల్లో కొందరు మావోలు మృతి చెందగా జవాన్లు కూడా గాయాలు పాలయ్యారు. ఈ దాడికి ప్రతీకారంగా మావోలు ఎదురు దాడి చేశారు. ఈ దాడిలో 9 జవాన్లు వీరమరణం పొందారు. మోటార్ ఏమో నియర్ పైప్ తినోగా చెబుతా లేడీదు గుడ్ पांच हो गया और एक पानी तो दे देना था यार इनको कम से कम. पानी पी ले. पानी पिएगा. पांच हो गए. 6-7 है. 5 हो गए. 8 हो गया. ये है उनका रैपल उस साइड वाला वन बोर है ने इंसाफ दो है. अच्छा ये है क्या इंसाफ उनका. ये अपना है ऐसा ही है दो. यार 6-7 हो गए यार. ये छठा वो एक और एक है. हैं 7 है. ये लेडीज है. 3 लेडीज हो गया. 3 जेंट्स हो गए. पानी दे दे यार उनको. ए, पानी दे दे. पानी पीरूंगे तो उनको दिया. आप पियोगे. पानी पियोगे. पीने दो पीने दो. జనసేన పార్టీ ఆవిర్భవించి 4 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ నాగార్జున యూనివర్సిటీలో జరిగింది. ఈ సభకు వివిధ ప్రాంతాల నుంచి జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
మీ ఇంట్లో తల్లిదండ్రులు సుఖంగా ఉండాలి. చాలాసార్లు అడిగాను నన్ను ఎంతమంది తిట్టారో మీకు తెలీదు. నువ్వు మాట్లాడతావు వెళ్ళిపోతావు, సభ పెడతావు వెళ్ళిపోతావు. మీరు పెట్టండి వచ్చి, వీళ్ళు రాను అడగడానికి. అందరూ మీరు వచ్చి వెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద మాట్లాడిన దమ్ముంటే టీవీలో కూడా మాట్లాడలేరు, భయం మీకు. మీరేంటంటే జనసేనని పవన్ కళ్యాణ్ మీరేంటండి అనేది. నా నేల కోసం, మాతృభూమి కోసం నేను 2014లో చెప్పాను, ఇప్పుడు చెప్తాను, చనిపోవడానికి సిద్ధంగా కూడా ఉన్నాను. మీకు అంత ఇష్టం ఉందా జనం మీద? సాటి మనుషుల కన్నీళ్లు చూసి కన్నీరు కార్చే శక్తి ఉందా మీకు? ఈరోజున అలాంటిది మీరు ఏం చేస్తున్నారు? మీరు అసెంబ్లీలో కూర్చొని మీకు ఒళ్ళు గగురుపాటు వచ్చేలా మాట్లాడుతున్నారు. మీరు ఉద్వేగానికి, భావోద్వేగానికి గురయ్యారు ముఖ్యమంత్రి గారు. దేనికి భావోద్వేగం అంటే అమరావతిని ఒక గొప్ప రాజధానిగా చేయాలని ఆ భావనతో భావోద్వేగం అన్నారు. మరి అక్కడ గుంటూరులో కలరావు చచ్చిపోయారు కదండి, మరి వాళ్ళని చూస్తే మీకు బాధ కలగదా అండి? శ్రీకాకుళంలో ప్రతి 1,000 మంది శిశువులకి సంవత్సరంలోపు 55 మంది పసిపిల్లలు చనిపోతారు. సంవత్సరంలోపు పిల్లలు, దానికి మీకు హృదయం కలగదా అండి? బిడ్డలంటే మీ ఇంటి బిడ్డలేనా అండి? బయట బిడ్డలు కాదా మీకు? తెలుగుదేశం ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. మీ ఇంట్లో తల్లిదండ్రులు సుఖంగా ఉండాలి. చాలాసార్లు అడిగాను నన్ను ఎంతమంది తిట్టారో మీకు తెలీదు. నువ్వు మాట్లాడతావు వెళ్ళిపోతావు, సభ పెడతావు వెళ్ళిపోతావు. మీరు పెట్టండి వచ్చి, వీళ్ళు రాను అడగడానికి. అందరూ మీరు వచ్చి వెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద మాట్లాడిన దమ్ముంటే టీవీలో కూడా మాట్లాడలేరు, భయం మీకు. మీరేంటండి జనసేనని పవన్ కళ్యాణ్ మీరేంటండి అనేది. నా నేల కోసం, మాతృభూమి కోసం నేను 2014లో చెప్పాను, ఇప్పుడు చెప్తాను, చనిపోవడానికి సిద్ధంగా కూడా ఉన్నాను. మీకు అంత ఇష్టం ఉందా జనం మీద? సాటి మనుషుల కన్నీళ్లు చూసి కన్నీరు కార్చే శక్తి ఉందా మీకు? ఈరోజున అలాంటిది మీరు ఏం చేస్తున్నారు?
మీరు అసెంబ్లీలో కూర్చొని మీకు ఒళ్ళు గగురుపాటు వచ్చేలా మాట్లాడుతున్నారు. మీరు ఉద్వేగానికి, భావోద్వేగానికి గురయ్యారు ముఖ్యమంత్రి గారు. దేనికి భావోద్వేగం అంటే అమరావతిని ఒక గొప్ప రాజధానిగా చేయాలని ఆ భావనతో భావోద్వేగం అన్నారు. మరి అక్కడ గుంటూరులో కలరావు చచ్చిపోయారు కదండి, మరి వాళ్ళని చూస్తే మీకు బాధ కలగదా అండి? శ్రీకాకుళంలో ప్రతి 1,000 మంది శిశువులకి సంవత్సరంలోపు 55 మంది పసిపిల్లలు చనిపోతారు సంవత్సరంలోపు పిల్లలు. దానికి మీకు హృదయం కలగదా అండి? బిడ్డలంటే మీ ఇంటి బిడ్డలేనా అండి? బయట బిడ్డలు కాదా మీకు తెలుగుదేశం ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. విద్యార్థి దశలో కీలకమైన 10వ తరగతి పరీక్షలు రేపటి నుంచి జరగనున్నాయి. ఈ పరీక్షల ఏర్పాట్లు రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మొట్టమొదటిసారిగా పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే మంగళవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, బీజేపీ నాయకుడు భానుప్రకాష్ ఆమెకు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం బీజేపీ నాయకుడు భానుప్రకాష్ దేవాలయ మెమెంటోను బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో, సూపరింటెండెంట్ మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. మేడం 1 మినిట్ మేడం మేడం 1 మినిట్ మేడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం.